నమస్కారం పంచావతారం ప్రేక్షకులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మాకు అందరికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరంగా నిలబడిపోవాలని ఆశిస్తూ మేము రివ్యూ అందిస్తున్నాము రగడా సినిమాపై ఇదిగో కిట్టు 2011 లో మనకి చాలా ఫారెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయట నువ్వు సరిగ్గా ఫ్రేములు పెట్టు నేను మాట్లాడి నిన్ను పర్సనల్ గా ఖతారో దుబాయో ఎక్కడో అక్కడ తీసుకెళ్తాను అడు ఏంది మేడం ఖతారు దుబాయ్ తీసుకెళ్తావా గట్లైతే రేషన్ కార్డ్ రెడీ చేసుకుంటా నడు నడు బావ్ నా నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అంతే రగడ చేయడానికైనా జగడ చేయడానికైనా నేను ఒక్కనే ఉండాలి నాకు పోటీగా నాగార్జున వచ్చేస్తారా బావ్ ఏంది భయ్య బావ్ నువ్వు నాగార్జునకి పోటీయా నా 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 ఆ సర్ విష్ యు ఎ హ్యాపీ న్యూ ఇయర్ సర్ ఆ వావ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి సర్ న్యూ ఇయర్ రోజు కూడా చిరాకేంటి సర్ కొంచెం మారచ్చు కదా ఏం మారాలి వావ్ నువ్వు మారావా నీ ఉద్యోగం మారిందా నీ మైక్ మారిందా మారలేదు నీ డ్రెస్సింగ్ మారిందా అబ్బేలేదు మీ ఆయన మారాడా సర్ మైండ్ ఇట్ పోని నీ ఇల్లు మార్చావా లేదు ఇన్ని మారనప్పుడు నేను ఎందుకు మారాలి వావ్ ఓ దానికి లీడా అలా దొరుకుతాడు మీ కర్మ సార్ మారితే మారండి మారకపోతే మారకపోండి మాకేమిటి రగడ సినిమా గురించి రగడ రగడగా కాకుండా కూల్ కూల్ గా రివ్యూ చేయండి రావు ట్రై చేస్తాను నా 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 వావ్ నాగ్ 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 నిన్ను తలుచుకుంటూ ఉంటే నా కడుపులో పుడుతుంది ఆగ్ 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 ఆ వయసు ఏమిటి వావ్ ఆ పర్సనాలిటీ ఏమిటి వావ్ ఆ జీరో ఫ్యాట్ ఏమిటి అఖిలో నాగ చైతన్య నాగార్జునకు కొడుకులా లేకపోతే తమ్ముళ్ళా అన్న డౌట్ నాకే కాదు చూసిన ప్రేక్షకులందరికీ కలుగుతుంది అరే నాగ చైతన్య అఖిలో నాగార్జున కొడుకులా అరే మై బాప్ నేను తమ్ముళ్ళు అనుకున్నావు ఈ సినిమాలో వౌ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎనర్జీ లెవెల్స్ అసలు అమేజింగ్ అ వెరీ గుడ్ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ నాగార్జున గారు వౌ అట్ లాస్ట్ న్యూ ఇయర్ ని ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేశారు సార్ ఇంతకి రగడ స్టోరీ ఏంటంటారు వావ్ నేను క్రిటిసైజ్ చేయక ముందే నాగార్జున గారు డైరెక్టర్ వీరూపోట్ల ఒప్పేసుకున్నారు ఇది పాత కదే కాకపోతే డిఫరెంట్ ప్రెజెంటేషన్ అని వావ్ ఎందుకని వై ద సేమ్ ఓల్డ్ స్టోరీస్ అని నేను అడుగుతున్నా ఏ నేను కనిపించడం లేదా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర 150 కొత్త కాన్సెప్ట్స్ ఉన్నట్టయితే నా దగ్గర 149 కొత్త స్టోరీస్ ఉన్నాయి కమ్ ఆన్ అప్రోచ్ మీ అరే నీతాన స్టోరీలు అడిగేది ఎవరు భయ్యా దేడి దిమాగ్ ఈ కథలో ఒక ఫ్లాష్ బ్యాక్లో మదర్నో ఫాదర్నో ఎవరో ఒకరిని విలన్ చంపేయడం అదంతా కూడాను పగలాగా గుర్తుపెట్టుకొని హీరో ఆ విలన్ని అంతమొందించడానికి రివెంజ్ తీర్చుకోవడం దిస్ ఈస్ ద సేమ్ ఓల్డ్ స్టోరీ ఇప్పుడే కుసుమ మేడం పాజిటివ్ అండి నెగటివ్లో దూకిండు ఇంకా షురూ చూసుకో కాకపోతే స్క్రీన్ ప్లేలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా చూపించి కామెడీని కూడా జోడించి సినిమాని ప్రజెంటబుల్గా బాగా చూపించారు కానీ కథ ఈస్ ద సేమ్ 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 ఓల్డ్ అరే చల్తి కథ పాతదైతే ఏంది భయ్యా సినిమా కొత్తది కదా నాగార్జున అనే గ్లామర్గా ఉంటారు పైగా ఆయన సినిమాలో హీరోయిన్లు ఇంకా గ్లామర్గా ఉంటారు అందులోనూ ఈ సినిమాలో అనుష్క అండ్ ప్రియమణి వాట్ యు సే సార్ వావ్ నాకు తెలియక అడుగుతున్నాను నాగార్జున ఇంటి వెనకాలే ఉంటుందా అనుష్క ఎందుకంటే టప 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 చప్పట్లు కొట్టగానే వచ్చి యాక్ట్రెసెస్ వెళ్ళిపోతూ ఉంటుంది బికాస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంకెవరైనా అడిగితే అమ్మాయి ఆటే డేట్లు ఇవ్వటం లేదు అంతెందుకు వావ్ నేను మంచి కథ పట్టుకొని వెళ్తే గేట్ కూడా తీయలేదు మంచి చేసింది కుక్కలను వదిలిపెట్టింది మీద కుక్కను పెట్టి ధర్మం చేసింది వావ్ అయితే వై దిస్ పక్షపాతం అని నేను ఆరా తీయగా నాగార్జునే ఫిలిం ఇండస్ట్రీకి అమ్మాయిని పరిచయం చేశారు కాబట్టి ఆ గురుభావంతో ఆ అమ్మాయి చేసిందన్న విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఐ ఫుల్లీ అగ్రీ విత్ వావ్ అయితే ఈ సినిమాలో నాగార్జునని ప్రేమించేటువంటి పాత్రలో అనుష్క అనుష్కని ప్రేమించేటువంటి పాత్రలో బ్రహ్మానందం నటించారు అది పక్కన పెట్టండి ఆ అనుష్క ఏమో సాంగ్స్లో అత్యంత గ్లామర్గా కనిపించగా
ప్రేమని ఏమో ఆ బ్రాహ్మణికం స్లాంగ్ తో ఒక బ్రాహ్మణ అమ్మాయిగా బాగా చేసింది అంటే అందానికి అనుష్క పర్ఫార్మెన్స్ కి ప్రేమని అన్నాడు నాగార్జున బాగా బ్యాలెన్స్ చేశారు వావ్ రగడా సినిమా గురించి మీ పనికిరాని క్రిటిక్ కామెంట్స్ ఏంటో చెప్పండి వావ్ ఈ సినిమాలో నాగార్జున గారు కడప మనిషి ఆయన రాయలసీమ యాస బాగా మాట్లాడారు ఇదంతా నేను ఒప్పుకుంటాను అయితే ఆయన పెంచిన డాక్టర్ ముందే ఆవిడ పాపం కష్టాల్లో పడిపోతుందన్నమాట అంటే విలన్లను హాస్పిటల్ అయినా ఖాళీ చేయి లేకపోతే 87 కోట్లైనా మాకు చెల్లించు అని చెప్పినప్పుడు అదెంత పని సినిమా టికెట్లు తెచ్చినంత ఈజీగా నాగార్జున గారు హైదరాబాద్ నగరంలో దిగిపోతారు ఇక మాఫియా వాళ్ళని బోల్తా కొట్టిస్తూ ఆయన డబ్బులు సంపాదించే ప్రయత్నంలో ఉంటారు ఇది నాకు అంతగా డైజెస్ట్ కాకపోయినా ఎలాగో అలా నేను జీర్ణం చేసుకున్నాను ఆ విషయాన్ని వావ్ కానీ డైరెక్టర్ గారేమో 120 కోట్లు నాగార్జున గారి చేతిలో అప్పజెప్పారు అంటే ఈయనకి కావాల్సింది 87 కోట్లు 120 మైనస్ 87 ఈజీగా 33 కోట్లు ఈయన చేతిలో మిగులు ఈ 87 కోట్లు మీరు విలన్కి చెల్లించారా ఆ చెల్లించుకుని రిసీట్ ఏమైనా తీసుకున్నారా అని అడుగుతున్నాను అవు అవు గా కండిషన్ కోసం ఎంత కష్టపడతాడు నాగార్జున 87 కోట్లు అంటే మాటల యాడికి వెళ్ళి వస్తాడు నాగార్జున మరి మిగిలినటువంటి ఆ 33 కోట్లు ఏం చేశారు దాన్ని ఎవరికైనా పంచిపెట్టారా ఈ విషయంలో మాకు ఎలాంటి క్లారిటీ రాలేదు సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి ఇక విలన్ ప్రదీప్ రావత్ ఆయన కింద బోలెడంత మంది సబ్ విలన్స్ ఉన్నారా వాళ్ళు ఉన్న పరంగా అన్నలు తమ్ముళ్ళు ఎలా అయిపోయారు ఐ వాంట్ క్లారిటీ ఇన్ ఆల్ దీస్ విషయాలు వావ్ ఈ సినిమా చూడని ప్రేక్షకులకి మీరేం చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరుతారు నేను చెప్పిన విషయాన్ని బట్టి మీరు అపార్థం కిపార్థం చేసుకోకుండా ఉండాలి అంటే వావ్ రగడా సినిమా చూడండి హాయిగా 2.5 గంటల పాటు ఎంజాయ్ చేయండి ఏమంటారు ఎనీవే నీకు అదిగో వాడికి హ్యాపీ న్యూ ఇయర్ అమ్మో బతికేం కిట్టు పద ఒక వికెట్ డౌన్ తీ చల్ ఇంకోళ్ళని ఎవరినో పట్టాలి